తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆప్షన్స్ మార్కెట్ ఎలా డీల్ చేయాలి అంటే ఈ ఆప్షన్స్ను మన అకౌంట్లకి ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి అన్న విషయాలను మనం ఇక్కడ చూద్దాం. దాంతోపాటు మనం ఈ ఆప్షన్స్ను ఎక్కడ మనం ట్రాక్ చేసుకోవాలి, ప్రతిసారి మనం మన డిమాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్లోకి ఓపెన్ చేయకుండానే మన ఆప్షన్స్ను ఎలా ట్రాక్ చేసుకోవాలి అన్న ప్రతి విషయాలను ఇక్కడ మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం ఈ వీడియోలో. టాపిక్లోకి వెళ్ళే ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు మిత్రులకు షేర్ చేయండి. మనకు ఆప్షన్స్ ప్రైసెస్ ట్రాక్ చేయడానికి nscindia.com బెస్ట్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనం ఇది హోమ్ పేజ్ అనుకుంటే ఇది హోమ్ పేజ్ అనమాట. జస్ట్ ఓపెన్ చేశాను నేను. హోమ్ పేజ్లో ఇక్కడ మనకు ఈక్విటీ డెరివేటివ్స్ అన్నది మనం చూడవచ్చు. ఈక్విటీ డెరివేటివ్స్ మీరు గమనించాల్సింది ఏంటంటే అన్ని స్టాక్స్ కూడా ఆప్షన్స్ అనేటివి ఉండవు అనమాట. కొన్ని స్టాక్స్కి మాత్రమే ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ అవైలబుల్ ఉంటాయి. మనం ఫ్యూచర్స్ కూడా మరో వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ఫ్యూచర్స్ని ఎలా డీల్ చేయాలి, అసలు ఫ్యూచర్స్ అంటే ఏంటివి, ఇలాంటివన్నీ కూడా మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం. మనం ఆల్రెడీ ఆప్షన్ అంటే ఏంటి, కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటి అన్నటువంటి విషయాన్ని ఆల్రెడీ తెలుసుకున్నాం. మనకు ఒక అవగాహన అనేది ఉంది. ఇక్కడ మనం SBIN చూద్దాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మన కరెంట్ ప్రైస్ అనేది ₹289 ఉందన్నమాట. ₹289 ఉంది. ఇక్కడ మనము ఇన్స్ట్రుమెంట్ టైప్లో స్టాక్ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం SBI అంతా వెళ్దాం. ఎక్స్పైరీ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కాల్ ఆప్షన్ కావాలా, పుట్ ఆప్షన్ కావాలన్నది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. స్ట్రైక్ ప్రైస్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకుని గెట్ డేటా అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేస్తే మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్, హిస్టారికల్ డేటా కావాలంటే హిస్టారికల్ డేటా, ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ అంటే బేసిక్గా ఎంత ట్రేడ్ అవుతుంది, ఇంకా ట్రేడ్ వాల్యూ ఎంత, ఇంకా అండర్లైయింగ్ వాల్యూ ఎంత, మార్కెట్ లాట్ ఎంత ఉంది, ఇంట్రెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, ఇలా మొత్తం అంతా కూడా మనకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది చూడొచ్చు. ఇక్కడ ఇది ఆర్డర్ ఇన్ఫర్మేషన్, ఇది ఇంట్రాడే చార్ట్ అనమాట. ఇంట్రాడే చార్ట్ కూడా చాలా నీట్గా క్లియర్గా ఇక్కడ మనకు వస్తుందన్నమాట. ఇంకా కావాలంటే హిస్టారికల్ ప్రైసెస్ కూడా మనం ఇక్కడ ట్రాక్ చేయొచ్చు. ఇక్కడ 1 month సెలెక్ట్ చేస్తున్నాను. గెట్ డేటా అని కొడితే ఇక్కడ మనకు పూర్తిగా హిస్టారికల్ డేటా వచ్చిందనమాట. ఈ 1 monthలో మనకు 5th April హైయెస్ట్ ప్రైస్ అంటే 16.90 ప్రైస్ ఉందన్నమాట. ఇక్కడ మీరు చూస్తే 15th March ఈ ప్రైస్ ₹6, ఆల్మోస్ట్ ₹7 ఉండేది. అదే ఇక్కడ చూస్తే మనకు ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది అనమాట. 100% రిటర్న్ అనేది ఇక్కడ మనకు వచ్చింది. ఇలా మనం ప్రైసెస్ అనేది చూసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని స్టాక్స్ కూడా మనకు ఆప్షన్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ మనం ACC అని కొట్టాను. 27th April కాల్ ఆప్షన్, ఇంకా ప్రైస్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ కరెంట్ ఆప్షన్ అనేది ఆ ప్రైస్లో మనకు అవైలబుల్ లేదు కాబట్టి మనం ఇక్కడ 1460 చూసాం, 1560. అలాగే మనకు పుట్ ఆప్షన్స్ కూడా అవైలబుల్లో ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈక్విటీస్లో లాట్ సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ మార్కెట్ లాట్ సైజ్ చూస్తే 400 ఉందన్నమాట. మార్కెట్ లాట్ సైజ్ 400 ఉందన్నమాట. కాబట్టి మనం ఏదైనా సరే కొనాలంటే మార్కెట్ లాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం సిప్లా తీసుకున్నాం. సిప్లాలో మనం కాల్ ఆప్షన్ 440 మనం చూస్తే ఇక్కడ 440కి అవైలబుల్ లేదు కాబట్టి మనం 640 చూద్దాం. ఇక్కడ అవైలబుల్ ఉంది. ఇక్కడ వచ్చేసి మార్కెట్ లాట్ అనేది 1000 అనమాట. ఖచ్చితంగా మనం 1000 ప్లస్ 2000 కానీ 3000 కానీ అలా 1000 ఇంటూ మల్టిప్లైతో ఎన్ని కావాలంటే అన్ని స్టాక్స్ మనం కొనవచ్చు ఇక్కడ. కాబట్టి క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూస్తే మనం ఇండెక్స్ డెరివేటివ్స్ అని, స్టాక్ డెరివేటివ్స్ అని, కరెన్సీ డెరివేటివ్స్ అని. కరెన్సీ డెరివేటివ్స్ గురించి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ ఇండెక్స్ డెరివేటివ్స్ అంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇలాంటి ఇండెక్స్ ఆప్షన్స్లోకి వెళ్తే మనకి చూడండి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ నిఫ్టీ సిపిఎస్ఈ, నిఫ్టీ ఐటీ, S&P 500 ఇవన్నీ కూడా మనకు ఆప్షన్స్లో దొరుకుతాయి. అలాగే స్టాక్ డెరివేటివ్స్లోకి వెళ్తే ఆప్షన్స్లో మనకు చాలా కంపెనీస్ మనకు ఆప్షన్స్ అవైలబుల్లో ఉంటాయన్నమాట. వీటన్నిటి మీద కూడా మనం ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ ఆప్షన్స్ మన అకౌంట్కి, ట్రేడింగ్ అకౌంట్కి ఎలా యాడ్ చేసుకోవాలన్నది చూద్దాం. మీరు ఏ బ్రోకర్తో మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పటికీ మనకు కనీసం అంటే ఒక 5 to 10 ట్యాబ్స్ అనేవి దొరుకుతాయి అనమాట. మార్కెట్ వాచ్ లిస్ట్ అనమాట, మార్కెట్ వాచ్ లిస్ట్ అంటారు వీటిని. ఇక్కడ చూస్తే మనం మార్కెట్ వాచ్ లిస్ట్లో మనకి ఇక్కడ 1 2 3 4 5 అని చెప్పేసి ఒక 5 ట్యాబ్స్ అనేవి ఉన్నాయి. ఇది జరోదా. ఓకే, మనం ఇలా 5 ట్యాబ్స్ అయినా సరే యూజ్ చేయొచ్చు. లేదు మనకు ఇంకా ఎక్కువ కావాలంటే మనం వేరే బ్రోకర్స్ అయితే ఎక్కువ ప్రొవైడ్ చేస్తారు. కానీ జరోదాలో మనకు 5 ట్యాబ్స్ మాత్రమే దొరుకుతాయి. కాబట్టి ఇక్కడ మనం వీటిని ఎలా యాడ్ చేయాలనేది మనం చూద్దాం. ఫస్ట్ నిఫ్టీతో స్టార్ట్ చేద్దాం. మనం ఇప్పుడు నిఫ్టీ ఆప్షన్స్ అనేటివి యాడ్ చేయబోతున్నాం. NIFTY నిఫ్టీ. మనం ఈ మంత్ వచ్చేసి ఏప్రిల్ కాబట్టి మనకు ఏప్రిల్ మనం ఎంత యాడ్ చేయాలి అనేది ప్రైస్ వచ్చేసి 9400లో యాడ్ చేయాలనుకుంటున్నాం. కాల్ ఆప్షన్ యాడ్ చేయాలా, పుట్ ఆప్షన్ యాడ్ చేయాలా? కాల్ ఆప్షన్ మనం ఇక్కడ చూడొచ్చు. నిఫ్టీ ఏప్రిల్ 9400 మనం ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే మనకు యాడ్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి 20 రూపీస్ ప్రైస్లో ఉంది. అలాగే పుట్ ఆప్షన్స్ కూడా ఎలా యాడ్ చేయాలనేది చూపిస్తాను. NIFTY నిఫ్టీ ఏప్రిల్ 8800 PE. ఇక్కడ మనం చూడవచ్చు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎలా యాడ్ చేసుకోవాలి అని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఈ వీడియో మీకు ఎలా యాడ్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నాను. కాబట్టి మీకు చాలా వరకు ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. ఇక్కడ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఏప్రిల్ 18,011 ఉంటే 19,800 PE. మనకి ఇక్కడ అంతా కూడా వచ్చింది. కానీ మనం ఇక్కడ క్యాప్స్ లెటర్లో యూజ్ చేస్తే $19,800 అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు 11 రూపీస్లో మనకు అవైలబుల్ ఉందన్నమాట. మనం ఇలా టైప్ చేసిన తర్వాత మనం ఎంత ప్రైస్ కావాలంటే అంత ప్రైస్ ఇస్తే కంప్లీట్గా వాటికి కావాల్సినవి వస్తాయి. 20,000 వచ్చింది. 20,200 చూద్దాం. ఇలా మనం నీట్గా వాటిని సెర్చ్ చేసుకోవాలన్నమాట. ఒకటి మనం యాడ్ చేయాల్సింది పోయేసి ఇంకోటి యాడ్ చేస్తే మనం వాటి మీద ట్రేడ్ చేస్తే మనం ఎక్కువ లాసెస్ ఫేస్ చేయడానికి స్కోప్ ఉండదు. కాబట్టి మనం యాడ్ చేసుకున్నప్పుడు చాలా నీట్గా వీటిని అబ్జర్వ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు SBIN చూద్దాం. SBIN April 280 కాల్ ఆప్షన్. ఇప్పుడు చూద్దాం, మనం ఇక్కడ చూస్తే ఈ 13 రూపీస్ ఉందన్నమాట. మనం ఏదైనా సరే బై కానీ సెల్ కానీ ఇచ్చినప్పుడు ఇక్కడ చూస్తే మనం బై క్వాంటిటీ అనేది 3000 అనేది ఇక్కడ ఉంది. 3000 కన్నా మనం ఎక్కువ అనేది బై చేయలేము. ఇక్కడ నేను పైన ప్రెస్ చేస్తుంటే 3+3 6000 కానీ 9000 అలాగే 12000 ఇలా వెళ్తుంది అనమాట. కాబట్టి మినిమం అనేది మనం 3000 అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. 3000 ఇంటూ ఈ 13 రూపీస్తో అమౌంట్ అనేది మనకు అవైలబుల్లో ఉంటే ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకా మనం ఇన్ఫోసిస్ చూద్దాం. ఇన్ఫీ ఏప్రిల్ 940 కాల్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ 56 రూపీస్లో మనకు అవైలబుల్ ఉంది. 49% అనేది మనకు డౌన్ అయ్యింది. ఇక్కడ మన క్వాంటిటీ చూస్తే 500 క్వాంటిటీ అనేది కంపల్సరీగా బై చేయాలన్నమాట. ఇలా మనం ఆప్షన్స్ను మనం అకౌంట్లోకి యాడ్ చేసుకోవచ్చు, వాటిని రిమూవ్ చేయొచ్చు. ఓకే, ఆప్షన్స్ని సెర్చ్ చేయడానికి చాలామంది ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కష్టపడుతుంటారు. కాబట్టి ఈ వీడియో అనేది వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్గా అవుతుందనే ఉద్దేశంతోనే ఇక్కడ చేశాను. కాబట్టి ఈ వీడియోలో చూపించినటువంటి ప్రతి స్టెప్ కూడా మీకు మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీద యూజ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. కాబట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా వరకు కొత్త వీడియోస్ అప్డేటెడ్ నాలెడ్జ్తో మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. టెక్నికల్ అనాలసిస్ మరియు స్ట్రాటజీస్కు ఎవరైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాకు సంప్రదించవచ్చు. నా ఈమెయిల్ ఐడి ramanjul.techhelp@gmail.com మీరు ఈమెయిల్ చేయండి. నేను మీకు కోర్స్ డీటెయిల్స్ కానీ వాటి ప్రైస్ డీటెయిల్స్ కానీ మొత్తం కూడా నేను పంపిస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని తెలుగు వీడియోస్ కోసం, మరిన్ని స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నాలెడ్జ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.